శుభవేళా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవానికేనయ్యా యేసు రాజానికేనయ్యా ఆత్మదేవానికేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా ఎల్ షడా సర్వశక్తి మంతుడా ఎల్ షడా ఎల్ షడా సర్వశక్తి మంతుడా సర్వశక్తి మంతుడా ఎల్ షడా ఎల్ షడా సర్వశక్తి మంతుడా ఎల్ షడా ఎల్ షడా స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సాకారం మీ అందరితో ఉండునుగాక సహోదరి సహోదరులారా, మనం ఈ దినము ఈ దేవాలయానికి వచ్చాము మన విశ్వాసాన్ని ప్రకటించడానికి. దాని తర్వాత దేవుని అందున్న విశ్వాసము పునీత అంతోని వారి ద్వారా మనకు మనము దాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో మనల్ని మనం గుర్తించుకోవాలి, దేవుని వలన సృష్టింపబడిన నీవు నేను మంచివారమని గుర్తించుకొని ఆ మంచితనాన్ని ఎదిగేలా చేయడంలో మన క్రైస్తవ ధర్మం అని మానవ ధర్మం అని ప్రతి మనిషి మనిషిగా వెలగాలంటే నీలో ఉన్న గొప్పతనాన్ని ప్రతిభను ఆలోచించి చూడు. నీలో చాలా మంచి శక్తులు ఉన్నాయి. ఆ మంచిని పెంపొందించడానికి ఇక్కడికి వచ్చాము విశ్వాసంతో. ఆ మంచినే పునీతంతోని వారు తనలో ఉన్నది బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి ఆయన జీవితం ఎలా ఉందో తెలియజేశారు. అదేవిధంగా నీ జీవితం నా జీవితం కూడా మారవచ్చు. అందుకే మనం వచ్చాము ఇక్కడికి. రెండు క్షణాలు మౌనంగా ఉండి మనల్ని మనం కుదించుకొని మనల్ని మనం చూసుకున్నప్పుడు అది పాపం, దైవ సృష్టికి వ్యతిరేకం. కాబట్టి రెండు క్షణాలు మౌనంగా ఉండి మన తప్పు నొప్పుకొని నాలో మంచి ఉన్నది దేవా నీకే వందనాలని చెప్పే భావనతోటి మనమందరం కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా అందుచేత ఇప్పుడు కన్యకాయుడు పరిశుద్ధ మరియు
సకల దూతలు సహోదరు సహోదరులారా, మీరు నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థిపవాలని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏరిన వారా దయచూపండి, ఏరిన వారా దయచూపండి. సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమ పిత ఎమ్ము వేడుచున్నాము, నీ దయ నేలలో కోరెదము. వేడుచున్నాము నీ దయవేలలో కోరదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. జనితైకసుతుడా ఏలిన వారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైకసుతుడా ఏలిన వారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. ప్రక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా, ప్రక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా. మా నేత్రములను తెరువుమని మేము వేడుచున్నాము, నీ దయ నేలలో కోరెదము. మేము వేడుచున్నాము నీ దయ నేలలో కోరుదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా.
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. హితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు వారా, హితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు వారా. ఆమే ఆమే ప్రార్థించుదాము. ఓ ప్రభు, నా మటుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణము దయచేసితివని నమ్మి సంతసించుచున్నాను. ప్రభు, నాకు మేలు చేసెను కనుక నేనతన్ని స్తుతించి కీర్తింతును. తండ్రిదేవా, సర్వశక్తిగలవో సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలో ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు, మా మాటలలో చేతలందు నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చు కృపను చూపుము. తండ్రి, పునీత పాదువ అంతోని సుప్రసిద్ధ బోధకునిగా నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు. మధ్యవర్తిగా ఏర్పాటు చేస్తిరి కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృపచూపండి. మీతో పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరీక్షకు సిద్ధముగా ఉండు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథం, అధ్యాయము 2 వచనములు 1-11 వరకు. టుడేస్ ఫస్ట్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సిరాక్, chapter 2 verses 1-11. కుమార, నీవు దేవుని సేవింపగోరెదవేని పరీక్షకు సిద్ధముగా ఉండు. చిత్తశుద్ధితో పట్టుదలతో మెలుగుము. ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండుము. ప్రభువును ఆశ్రయింపుము, ఆయనను విడనాడకుము. అప్పుడు నీ జీవితాంతమున విజయమును పొందుదువు. నీకు ఎట్టి ఆపదలు వచ్చినా వానిని ఎల్లను అంగీకరింపు. శ్రమలు కలిగిన సహనముతో ఉండుము. కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష, శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష. ప్రభువును నమ్మిదివేని ఆయన నిన్ను కాపాడును. రుజుమార్గమున నడచుచు ప్రభువును విశ్వసింపుము. దైవభీతి కలవారందరూ ప్రభుని దయ కొరకు వేచియుండు. అతనిని విడనాడదరేని మీరు తప్పక నశించెదరు. దైవభీతి కలవారందరూ ప్రభువుని నమ్ముడు, మీరు బహుమతిని పొందెదరు. దైవభీతి కలవారందరూ శుభములను ఆశింపుడు. ప్రభువు నుండి కరుణ నిత్య ఆనందము పొందుడు. పూర్వతరములను పరిశీలించి చూడు. ప్రభువును నమ్మిన వారు ఎవరైనను భంగపడిన నిరంతర దైవభీతి కలవానిని ఎవరినైనా ప్రభువు చేయి విడిచిన తనకు మొరపెట్టిన వారిని ఎవరైనా ఆయన అనాదరము చేసిన ప్రభువు దయా కనికరము కలవారు. ఆయన మన పాపములు మన్నించును, ఆపదలలో ఉండి మనలను కాపాడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనము.
స్తుతింపుడు ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్తుతింపుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువును స్తుతింపుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువును స్తుతింపుడు ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్తుతింపుడు ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్తుతింపుడు మందిరములో ఆయనను స్తుతింపుడు ప్రభు మందిరములో ఆయనను సన్నుతింపుడు ప్రభు మందిరములో ఆయనను సన్నుతింపుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువును స్తుతింపుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువును స్తుతింపుడు ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్తుతింపుడు ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్తుతింపుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువును స్తుతింపుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువును స్తుతింపుడు ప్రభువును స్తుతింపుడు తంబురతోను సితారతోను ప్రభువును స్తుతింపుడు తంబురతోను సితారతోను ప్రభువును స్తుతింపుడు చిటితాళముతోను ప్రభువును ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్తుతింపుడు The Lord be with you and with your spirit. A reading of the Holy Gospel according to Saint Mark. Then Jesus came to Capernaum, and when he was in the house, he asked them. They went out from there and passed through Galilee. He did not want anyone to know it, for he was teaching his disciples, saying to them, "The Son of Man is to be betrayed into human hands, and they will kill him, and 3 days after being killed, he will rise again." But they did not understand what he was saying and were afraid to ask. Then they came to Capernaum, and when he was in the house, he asked them, "What were you arguing about the way?" But they were silent, for on the way they were arguing with one another who would be the greatest. He sat down, he called the 12 and said to them, "Whoever wants to be first must be last and servant of all." Then he took a little child, he put it among them,
And taking it in his arms, he said to them, "Whoever welcomes one such child in my name welcomes me, and whoever welcomes me welcomes not me, but the one who sent me." The Gospel of the Lord. Devotees of Saint Anthony, there was an elderly gentleman who would go out early each morning for a walk in a large ground near his house. And one day, he noticed a young man exercising very strenuously. And he kept his eye on that man for quite some time. And when he took a little break for a rest, he walked up to that young man and he asked him, "Why are you exercising yourself so vigorously?" And the young man said to him, "Because I want to have strong muscles and I want to be strong." The man looked at him and said, "But why do you want to have big muscles and be strong?" The man smiled hesitantly. He had no answer. The old man waved at that young man. He saw him smiling questioningly. And the young old man continued his walk. My dear brothers and sisters, suppose there was a wise person among us who was tempted to ask us, "Why do you practice religion? Why are you trying to be good? Would you have an answer? Why do you pray regularly? Why do you go to the sacraments? Why do you go to novenas and devotions? Why do you read the Bible?" And so this is the question we have got to ask ourselves time and time again. What all this good is doing to me? Is it making me a good person? Not just doing good things, but being good is what matters. Some years ago, a very old document, a manuscript, was found in Baltimore in the United States of America. And it contained a very faded inscription with very inspiring thoughts. I want to read for you just one of the thoughts that came from that manuscript.
It says, you are a child of the universe, no less than the trees and the stars. And you have a right to be here. Whether it is clear or not, the universe is unfolding as it should. Thoughts to reflect upon, because it explains to us that we are not mere accidents in history. That we have not just received the gift of life by sheer chance. This quotation that we are a child of the universe tells us that as all things God has created, each one of us is created by God with a particular plan. We've got to ask ourselves, what is this plan that God has for us? We have this answer in the first reading of today's Mass. The plan of God, my dear brothers and sisters, will only come to those who are close to God. Only those who are close to God will receive wisdom. And what is this wisdom? The wisdom that we must experience is that we cling to God, that we remain close to God, although life is uncertain, although disastrous things may happen to us. What is this plan of God? This plan of God tells us, believers, that we must trust in Him. That we must walk the straight path, the right path, with sincerity of heart and steadfastness. It tells us that we must never fear God, because God is full of kindness and abundant mercy. This wisdom of God became flesh. At some moment in time in history, that the Word became flesh and dwelt among us, this Word who is Jesus Christ. And very simply, why did Jesus come into the world? He came into the world for one singular purpose, and that was to make known God to us, to tell us who God is, and to tell us that God is a Father. And that we must become holy as the Heavenly Father is holy. Not only did Jesus came to tell us about God, He came to show us how God abounds in mercy by doing good. He who was goodness went about doing good. All his works were works of mercy, not for himself, but in order to glorify God. That is why in saying Mass Gospel, he tells the people he cures, do not tell anyone,
what I have done. He did not want to be known for his miracles. Then why did he do these miracles? He did these miracles of giving sight to the blind, of curing the lepers, of forgiving sinners, in order to redeem man from the slavery and the bondage of sin, in order that they might live in the freedom of the children of God. That is why Jesus constantly asks his disciples, "Who do you say I am? Am I a miracle worker? I am a fantastic preacher." The disciples said, "People believe that you are one of the prophets." Then he asked them, "Who do you say I am?" And Peter says, "You are the Messiah." And Jesus wanted to find out what their understanding of the Messiah is. And so we have this beautiful reading in today's Mass. He takes them to a lonely place, and he shares with them the secret of his messiahship. In St. John's Gospel, he calls it his final hour. Why? Because the God he was trying to make people believe in did not fall in psyche with the Jewish leaders, religious leaders, who had a different notion of God. And they wanted to kill him. And so he tells them very simply, "The world cannot understand the God that I am trying to speak to you about and demonstrate for you. I am going to die through a difficult passion, but I will be raised up by my Father in glory." We are told very clearly in the Gospel today that the disciples did not understand about this kingdom of God that Jesus came to establish. They were hoping for a place of greatness. They were hoping to enjoy privileges by having a particular place in the kingdom of God. And Jesus tells them, "I cannot give you any position in the kingdom of God. It is for the heavenly Father to give you. But if you want to know the secrets of the kingdom of heaven, remember, those who are last will be first. I call you to a humble and selfless service. I call you to be a servant." How can that be? Those values are contrary to the values of the world. To be great in the kingdom of the world is to have possession, is to have power, is to have success. And Jesus is telling his disciples that in order to have a place in the kingdom of God, we must be servants. And this is what Jesus demonstrated on the night before he died. He became a servant. And before he tied that cloth around his waist and washed the feet of his disciples,
He spoke words deep down from his heart. He says, I give you one commandment, love one another as I have loved you. I have loved you to the point of death. I am the vine and you are the branches. Without me, you can do nothing. Love one another so that people may believe that you are my disciples. My dear brothers and sisters, this is a question that we have got to ask ourselves. Do we follow this commandment of Christ to live lives in humility, lives in selfless service of one another? A few days ago, I read a lovely message written by Rabindranath Tagore in a WhatsApp message I received. It was, go not to the church. Go not to the church to put flowers at the feet of God. First, fill your life with the fragrance of kindness and love. Go not to the church to light candles before the altar of God. First, remove the darkness of sin and pride and selfishness from your hearts. Go not to the church to bow down your head in prayer. First, bow down in humility before your fellow people and apologize for the wrong you have done. Go not to the church to pray on bended knees. First, bend down to lift the downtrodden and strengthen the young and not crush them. Go not to the church merely to ask forgiveness of God, but ask Him first to give you the strength to forgive those who hurt us. My dear brothers and sisters, the purpose of our faith, the purpose of our practice of religion, is that we become good people in order that good may flow from us. This, my dear brothers and sisters, was the way of life of Saint Anthony and of all the saints. The essence of their lives was one where they clung to God, that God was close to them even in uncertainty and even when life was tough. They were people who trusted in God and followed always the path that was straight with steadfastness and fidelity. They never feared God because they experienced His compassion and mercy. And that is what made these saints great people, where their goodness touched the lives of people and helped other people to become good. My dear brothers and sisters, let us not merely do good, but let us be people who are good, so that from within us we reflect God in our kindness, in our readiness to admit our mistakes, in our readiness to be of service to others,
in our readiness to become little children, as Jesus says, who are spontaneous and who are ever dependent, as children are dependent not on ourselves, but dependent on the Heavenly Father, and experiencing His warm presence in our lives always. Amen. యేసు ప్రభు, మీరు సర్వదా స్తుతింపబడునుగాక. తండ్రి దేవ, మా దేవుడవు, మా తండ్రివి, మేము మాకు బహుమానంగా మీ కుమారుడిచ్చిన తండ్రివి, మీరు ఎల్లవేళ స్తుతింపబడుదురుగాక. ఆత్మదేవ, మీరు తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరారు, మీరు ఎల్లప్పుడూ స్తుతింపబడుదురుగాక. సోదర సోదరులారా, ఇప్పుడు ఫాదర్ మెల్విన్ గారు చెప్పిన సంగతులు కొంచెం ఆలోచిస్తే మనసుని దేవేస్తుంది, జీవితాల్ని కలిపేస్తుంది. మానవుల్ని ఒకరి ఏళ్ళ ఒకళ్ళు మంచి చేసే పద్ధతి మనకిస్తుంది. మరి ఏమంటాము అన్న ప్రశ్నతో నన్ను నేను, మేము, మీరు కొంచెం పరిశీలించుకోవాలి. మనము అంతోని వారి పేరు మీద ఇక్కడకు వచ్చి ఉన్నాము, అంతోని వారి భక్తులు అనబడుతున్నాము. దాని కొరకు మనము ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంతోని వారి చరిత్రలో ఒక అంశం ఉన్నది. ఒకసారి అక్కడ దేవాలయంలో నిప్పంటుకొని అక్కడ ఉన్న బైబిళ్ళు కాలిపోయాయి, ముఖ్యంగా నూతన వేదం. అప్పుడు ఆ ప్రాంతీయ బిషప్ గారు అన్నారు, బైబిల్ నూతన వేదం కాలిపోయినా కూడా అంతోని మన మధ్యలో ఉన్నాడు, ఆయనకు న్యూ టెస్టమెంట్ నూతన వేదం అనేది మొత్తం కంఠస్థంగా తెలిసింది. ఆయన దగ్గరికి పోతే మళ్ళా మనకు కంఠస్థంగా ఉన్నది లిఖిత రూపంలో ఇస్తాడు అని అంత గట్టిగా చెప్పాడు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే, పునీత అంతోని వారు చదవటం, చదివిన దాన్ని ధ్యానించడం, ధ్యానించిన దాన్ని పాటించడం, పాటించిన దాన్ని వ్యక్తీకరించడం, వ్యక్తీకరించిన దానిని కంఠస్థంగా చెప్పడం. ఈ అంశాలు మీరు నేను తీసుకున్నట్లయితే మనలో ఉన్న మంచిని బయటకు తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. మనకు ఈ పవిత్ర గ్రంథం అనేది మనలో ఉన్న మంచిని తీసుకొస్తుంది. పునీత అంతోని వారు కూడా నీ వలే నా వలే రక్తమాంసాలు సీము నెత్తురు గల వ్యక్తే, మనం తినే ఆహారం తినే వ్యక్తే, అయినా ఆయన అంతరంగంలో ఉన్న మంచిని, దేవుడు పెట్టిన మనిషిని మంచిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రతిభను లోకానికి చాటాడు. అంటే దానివల్ల మనకేం తెలుస్తుందంటే, ఆయన మనవలే మంచి మనిషి కాబట్టి మనం కూడా ఈ విధంగా తయారు కావచ్చు అన్న భావన మనకు సవాలుగా ఉంటుంది. పవిత్ర గ్రంథం అన్నాం, ఇది పవిత్ర గ్రంథం, ఇంకోటి పవిత్ర గ్రంథం. నేటి ప్రపంచంలో అనేక పుస్తకాలకు పవిత్ర గ్రంథం అని చెప్తూ ఉన్నారు. పవిత్ర గ్రంథం ఏది? అనేక విధాలుగా ఒక్కొక్క మతానికి చెందిన వారు వాళ్ళ గ్రంథాన్ని పవిత్ర గ్రంథం అంటారు. ఆ విధంగానే పవిత్ర గ్రంథం అని పెట్టారు. కానీ ప్రత్యేకంగా పవిత్ర బైబిల్ గ్రంథం అని పెట్టడానికి ఇగో ఈ ఎడిషన్ వచ్చేది.
పవిత్ర గ్రంథం అంటే చాలదు, కనీసం లేకపోతే బైబిల్ అని రాయాల. బైబిల్ సాంప్రదాయపరకంగా క్రైస్తవుల పవిత్ర గ్రంథం అని అందరికీ తెలుసు. లేకపోతే ఒట్టి పవిత్ర గ్రంథం అని చెప్తే ఎవరి పవిత్ర గ్రంథం అన్న ప్రశ్న మనలో వచ్చింది, నాలో వచ్చింది. అందుకోసమని ఈ పవిత్ర బైబిల్ గ్రంథం, లేకపోతే బైబిల్ అని పెట్టాల. బైబిల్ అని రాయడానికి BIBLE బైబిల్. ఒక కొందరేమో బైబిల్ అంటారు, BIBILU బైబిలు. కొందరేమో మనమేమో బైబులు, BIBUL. రెండిట్లో అపశబ్దం ఉంది. కాబట్టి బైబిల్ అనేది మనం ఈ విధంగా వాడుకుంటున్నాం. దీన్ని చదవడం వల్ల ఏమవుతుంది? మనము ధన్యులం అవుతాము. దర్శన గ్రంథము 1:3 మనకు ఈ విధంగా, నేను తెలుసుకోలేదు, చదవటం, చదివేవారు ధన్యులు, వినేవారు ధన్యులు, పాటించేవారు ధన్యులు అన్న అంశం ఉన్నది. అంటే నీవు నేను బైబిల్ చదవటం ధన్యతకు దారితీస్తుంది, అదే వినేవాళ్ళకు కూడా మంచిని చేకూరుస్తుంది, ఇంకా పాటించేవాళ్ళు మహాధన్యులన్న భావన మనకు కనబడుతూ ఉంది. కాబట్టి బైబిలు పవిత్ర గ్రంథము, దాన్ని పాటించటం వల్ల మనలో మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. అందుకనే యిర్మీయా ప్రవక్త 15వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నారు, అయ్యా నీ మాటలు నేను జుర్రుకున్నాను అని. నా ఇది నా నేను ఈ విధంగా చెప్తుంటాను పరిభాషలో, నీ మాటలు వినటం నేను జుర్రుకున్నాను, అవి చాలా తీయగా ఉన్నవి అని ఆయన వాక్యాన్ని బైబిల్ పరంగా చదివిన యిర్మీయా ప్రవక్త ఆ వాక్యాన్ని గురించి చెప్తున్నారు. ఈ బైబిల్ గ్రంథం ఏంటి? 2 మాటల్లో చెప్పాలంటే ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు వెలసిన గ్రంథం. ప్రజల యొక్క, వారి అనుభవాలు ఈ బైబిల్లో ఉన్నవి. బైబిల్లో ఉన్నవన్నీ పాటించడం కాదు, చెడుగు మంచి అన్నీ ఉన్నాయి. చెడుగిచ్చింది మనం పాటించడానికి కాదు, మన వాటిని మన జీవితంలో నుంచి దూరం చేయడానికి దృష్టాంతాలు ఈ విధంగా వస్తాయి అని, వాటిని దూరం చేయడానికి. నీ పొరుగువారిని నీ వలె ప్రేమించన్నాడు. నన్ను నేను ప్రేమించుకోకపోతే ఇతరులను ప్రేమించలేము. లేకపోతే ఏ విధంగా ఉంటుందంటే, ఒక అత్త కోణంల మధ్య, ఒక అత్త అంటది, నేను బీఎడ్ చేయడానికి మా అత్త నన్ను పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని నేను నీకు పర్మిషన్ ఇవ్వను బీఎడ్ చేయడానికి అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. మనల్ని మనం అంగీకరించకుండా, మనలో ఉన్న సత్తా చాటకుండా, మనలో ఉన్న ప్రతిభ బయటకు తీసుకురాకుండా ఉన్నప్పుడు మనల్ని మనం కుదించుకొని చూసుకుంటాము. అప్పుడు ఇతరులను కూడా కుదింపుతోటే చూస్తాము, కానీ వాళ్ళని మహావ్యక్తులుగా చూడలేము. ఇది కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనం చూడలేము. మనం ఏ అద్దాలు పెట్టుకుంటాము, ఏ రంగు అద్దాలు పెట్టుకుంటాము, ఆ రంగునే చూస్తాం కానీ వేరే వాళ్ళని చూడడం. స్వార్థం అనే అద్దాలు పెట్టుకుంటే స్వార్థంగానే చూస్తాం కానీ మనం ఏది చూడడం అది. కాబట్టి ప్రజల యొక్క అనుభవాలు అందులో ఉన్నాయి. ప్రజల ద్వారా అంటే ప్రజలు రాసినవి. పవిత్రాత్మ, దేవుని ఆత్మ వాళ్ళని ఆవరించి ఈ విధంగా రాయి అని వారికి ప్రేరణనిచ్చాయి. అంటే దీని గ్రంథకర్త మనుషులు, పవిత్రాత్మ. అందుకనే పవిత్ర గ్రంథం అంటాము, లేకపోతే బైబిల్ అనే దాన్ని ఈ విధంగా వాడతాం. దాని తర్వాత ప్రజల కొరకు, కేవలము ఆనాటి ప్రజలకే కాదు, కలకాలం రానున్న ప్రజలకు కూడా ఇదొక సందేశాన్ని ఇస్తుంది. ఆ దాన్ని పాటిస్తే, ఆ సందేశాన్ని పాటిస్తే మహానుభావుల యొక్క ప్రతి ఒక్కరు వెలుగుతారు. మీకు మహానుభావుల యొక్క వెలగాలనుందా? ఉంటే చదవండి అని మనకు తెలియజేస్తున్నారు.
బైబిల్ పఠనం అనేది మనలో మార్పు తీసుకురావాల, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, అనగా పరివర్తన, మంచితనానికి, మంచితనాన్ని బయటకు వెలికి తీసుకురావడం అనేది. ఆ మానవుడు మహావ్యక్తి, కానీ మానవుడు చుట్టుప్రక్కల ఉన్న వారి వల్ల, తన యొక్క ప్రలోభ వల్ల తను తాను కుదించుకుంటాడు. మనకు ఉదాహరణంగా గిదియోను అనే అతన్ని ఇచ్చాడు. ఆయన శారీరకంగా నాకన్నా ఇంతే ఉంటాడు. రావు దైవదూత వచ్చి ఓ వీరాగ్రేసర్ అని అంటే, ఎవరు వీరాగ్రేసర్? నేనా? మాకెందుకు ఈ కష్టాలు ఉన్నాయని. అప్పుడు ఏ సందర్భంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాము, దాన్ని తనను తాను తగ్గించుకుంటాడు, తగ్గించుకొని మాట్లాడతాడు. అప్పుడు దైవ వాక్కు వచ్చి అతన్ని, అతనిలో ఉన్న బండను, ఆ కొండను పగలగొట్టి దాన్ని అతన్ని యోధుడిగా చేస్తాడు, రక్షకుడిగా చేస్తాడు. ఆ విధంగా అతనిలో ఉన్న లోపాన్ని తీర్చిదిద్దుతారు. అదేవిధంగా నేటి ప్రజలకు కూడా అది ఒక ఉపమానంగా ఉంటుంది, అతన్ని మార్చి పడేసింది. అదేవిధంగా పునీత, ఒక పునీతుడు, ఆయన పేరు అగస్తీను. 364 నుండి 430 వరకు జీవించాడు. అతడు ఒకప్పుడు పరమ దుర్మార్గుడుగా ఉండే, కానీ చాలా మేధావి. ఇప్పటికి కూడా మనం అతన్ని అర్థం చేసుకోలేము, అంత బాగా రాశాడు. ఆయన ఒకనాడు గ్రంథాలు ఎన్నో చదివాడు, తర్కశాస్త్రాలు చదివాడు, దైవశాస్త్రాలు చదివాడు, కానీ మనసులో మటుకు కలయిక, మనసులో చీకటి. అటువంటి అప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఒక తోటలో కూర్చుంటే ఎక్కడో మాట విన్నాడు, లే తీసుకో చదువు, చుట్టూ చూశాడు ఎవరు లేరు. అప్పుడు ఈ దైవ ప్రేరణని అప్పుడు బైబిల్ తెరిచాడు, బైబిల్ తెరిచి చదివాడు. పాపాత్ముడు పుణ్యాత్ముడుగా అవతరించాడు 33 సంవత్సరాలు. అప్పుడు అతడు మహామేధావి, మంచి మనిషిగా వర్ధిల్లాడు. ఆ విధంగా దేవుని యొక్క వాక్కు బైబిల్లో ఉన్నది. ఆయన 400 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఆ విధంగా 400 సంవత్సరాల తర్వాత కూడా దైవ వాక్కు ప్రభావం ఎలా ఉందంటే, అతనిలో ఉన్న ప్రతిభను బయటకు తీసి పుణ్యాత్మని పరమాత్మనిగా చేసింది. అతనిలో ఉన్న చీకటి పటాపంచలు చేసింది, అతనిలో ఉన్న డౌట్స్ అనే వాటిని దూరం చేసింది. ఏ విధంగా పావన పవిత్రాత్మ ఆదిలో అంధకార జలములపై చీకటి మీద ఆవరించి కోడి గుడ్లు పొడిగినట్టు చేశాదో, ఆ విధంగా అయినప్పుడు వెలుగొచ్చింది. ఆ విధంగానే ఇతనిలో కూడా వెలుగొచ్చేది. ఆయన జీవితమే ఒక సందేశంగా మారింది. పాపశీలుడు పుణ్యశీలుడుగా అయ్యాడు. యిర్మీయా గ్రంథం 16 ఏ విధంగా తన జీవితమే ఒక సందేశంగా మారింది మనకు తెలియజేస్తున్నారు. నేటి ప్రపంచంలో కూడా మనకు అటువంటి ఆదరణ దైవ వాక్కు నుండి, బైబిల్ నుండి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య డాక్టర్ పరమేశ్వరి ఆయన, ఆవిడ తన యొక్క జీవిత సందేశాన్ని వారికి ఇస్తూ ఉంది. ఆమె తమిళనాడు నుంచి. ఆమెలో ఉన్న భావాలు వేరు. తన్ను తాను కుదించుకుంది, రాత్రి పగళ్ళు ఏడ్చేది, అయ్యో నాకేమి లేకపోయినా నా దిండు తడిచిపోయిందని చెప్పేది. ఆ విధంగా ఇద్దరు క్రిస్టియన్స్ని చూసి వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి గదిలోకి పోయి చూస్తే బైబిల్ తెరిచింది. ఆ బైబిల్లో అండర్లైన్ చేసింది గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అని. దాన్ని పట్టుకొని ఆమెలో ఉన్న భావాలు బయటకు వచ్చాయి, చదవటం మొదలుపెట్టింది. ఆమె ఈ విధంగా చెప్తుంది, ఇదే పుస్తకం నాకు తెలియజేసింది దేవుడు నన్ను సృష్టించాడని. ఇదే పుస్తకం నేను బ్రతకడానికి దేవుడు సృష్టించాడని, చావడానికి కాదు, నేను బ్రతకడానికి దేవుడు నన్ను సృష్టించాడు, నన్ను ఎన్నుకున్నారు,
అంటే బైబిల్ చదివి అందులో ఉన్న వాటిని క్షుణ్ణంగా ఆమె జీవిత సాక్ష్యాలు చెప్తుంది. నన్ను ప్రేమించాడు, అవును బైబిల్లో చెప్తుంది, ఐ లవ్ యూ, నీ పేరు నా హస్తంలో రాసుకున్నానని చెప్పింది. అదేవిధంగా నేను దేవుని సువాసనని, మంచి వాసనని, దేవుని యొక్క ఆ వెలుగును నేను ప్రసరింపజేయగలుగుతున్నాను. నేను దేవుని యొక్క రాయబారిని, నేను దేవుని బిడ్డను, క్రీస్తునందు నేను దేవుని బిడ్డనయ్యాను, నేను నూతన సృష్టిని, నేను పరిశుద్ధురాలను, పవిత్రురాలను అని ఈ విధంగా తన జీవితాన్ని మార్చుకొని 6 డాక్టరేట్లు చేసింది ఆవిడ. ఆమెలో ఉన్న ప్రతిభది, ఆ ప్రతిభను బయటకు తీసుకురావటానికి ఈ వాక్యం తెలుసు. ఎవరో అన్నారు, డోంట్ బీ ఎ క్రిస్టియన్, బీ క్రైస్ట్. డోంట్ బీ ఎ క్రిస్టియన్, బీ క్రైస్ట్. టాల్స్టాయ్ ఆయన అన్నాడు, మీరు క్రిస్టియన్గా ఉండొద్దు, మీరు క్రీస్తుగా ఉండాలని ఒకరు అన్నారు. టాల్స్టాయ్ ఏమంటాడంటే, ఈచ్ ఆఫ్ అస్ షుడ్ బీ క్రైస్ట్ మినియేచర్, ఈచ్ ఆఫ్ అస్ షుడ్ బీ క్రైస్ట్ మినియేచర్. గాంధీజీ, ఇఫ్ క్రిస్టియన్స్ వర్ టు ఫాలో వాట్ జీసస్ సేడ్, దేర్ వుడ్ నాట్ బి ఎనీబడీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ క్రిస్టియన్స్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. మదర్ తెరేసా ఆమె 5 మాటల్లో ఆమె, యూ డూ ఫర్ మీ, యూ డూ ఇట్ ఫర్ మీ, 5 మాటల్లో చెప్పేసింది. నేను చేసినట్టు నువ్వు చేసే, నా బదులు నువ్వు చెయ్యి అంటాడు. ఏ విధంగా 25వ అధ్యాయంలో మత్తయిలో చెప్తాడు, నీవు ఏ ఇతరులకు ఏ చిన్న కార్యం చేసినా నాకు చేసినట్లే అని. ఈ అంశం తీసుకున్నట్లయితే, డూ ఇట్ ఫర్ మీ, మన కుటుంబాలు ఎలా ఉంటాయి, ఒకరినొకరు ఏ విధంగా చూసుకుంటారు, పొట్లాటలు ఉంటాయా, డైవోర్సులు ఉంటాయా, పొట్లాటలు తిట్లు ఉంటాయా, ఉండవు. ఎప్పుడైతే ఒక ఎదుటి వ్యక్తిలో ఆ క్రీస్తు ముఖం చూడగలుగుతారో అప్పుడు మనము అడల్ట్ క్రిస్టియన్స్గా మారినట్లు. బీ లైక్ క్రైస్ట్. బైబిల్, బైబిల్ అనేది మనకి ఇవ్వబడింది దేవుని యొక్క ప్రేరణ వలన. ఈ బైబిల్ దిక్కే చూసుకుంటే బైబిల్ వెనక ఎవరున్నదని మర్చిపోతాము. బైబిల్ క్యాన్ బికమ్ అన్ ఐడల్, ఐడాలట్రీ. వేర్ ఇస్ ఇట్? ఇట్ ఇస్ హియర్, నాట్ అవుట్ ఇన్ దేర్. యూదులు బైబిల్ని ఎంతగా చేశారంటే 613 రూల్స్ చేశారు. అందులో ఆ రూల్స్ చూసుకుంటా ఆ రూల్స్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. దాని ప్రభావం ఏంటిది? కొందరు 50 అంటారు, కొందరు 80 అంటారు సంవత్సరాలు ప్రవాసం, శిక్ష, శిక్షణ కొరకు. కాబట్టి సోదరులారా, డోంట్ బీ ఎ క్రిస్టియన్ బట్ బీ క్రైస్ట్. ఈ రోజుల్లో బైబిల్ గురించి చాలా మొత్తుకుంటున్నాం, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం. వాక్యం దేనికి చెప్పాలండి? మనలో మార్పు కోసమా? మనలో ఉన్న ప్రతిభ తీసుకురావడానికా? లేకపోతే చెవులు సమ్మంగా ఉండటానికి, మంచి భాష వాడటమా? కొన్ని సందర్భాల్లో మానవుని యొక్క దృక్పథం బైబిల్లో వస్తుంది. ఉదాహరణగా ఇక్కడ పవిత్ర గ్రంథం అని ఉంది, 7వ అధ్యాయం యోహాను సువార్తలో 7:3లో మనకేం చెప్పబడింది? 7:3లో ఆయన తమ్ముళ్ళన్ని, బ్రదర్స్ ఆఫ్ జీసస్ అని ఇంగ్లీష్లో ఉంది. అదే 7:5లోకి వచ్చే వరకు ఆయన సొంత తమ్ముళ్ళని రాశారు.
ఇది వాడుక భాషలో అరుణోదయమైన ఏదో బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిల్. ఈ విధంగా నాకు కొద్దిగా గ్రీకు తెలుసు, ఎందుకంటే నా డిగ్రీ కోర్సుకి నేను గ్రీకు చదవాల్సి వచ్చింది, గ్రీక్ గ్రామర్ అవి చేయాల్సి వచ్చింది. మూడవ వచనంలో ఆయన తమ్ముళ్ళు అన్నది, బ్రదర్స్ ఆఫ్ జీసస్ అన్నది, ఐదవ వచనానికి సొంత తమ్ముళ్ళని సొంత అనే మాట వాడారు, గ్రీక్లో లేదు, ఒరిజినల్లో లేదు. ఈ విధంగా మార్చుకుంటూ తమ యొక్క భావాలని బయటపెట్టుకోవడానికి వాళ్ళు అనుకున్న ఏ కరెక్ట్ అన్న భావంతో ఈ విధంగా చేశారు, తప్పు. ఈ రోజుల్లో వాళ్ళు బాగా చెప్తారు, వీళ్ళు బాగా చెప్తారని కాదు, బాగా ముఖ్యం కాదు, సత్యం జీవం ఇచ్చే వాక్కును ఆయన మనకి ఏ విధంగా వచ్చింది ఆ విధంగా చెప్పాలా. నా స్వార్థం కోసమని మాటలు మార్చడం తప్పు. ఇక్కడ ఇదైంది, ఎన్ఐవిలో కూడా ఇదే అయింది, ఎన్ఐవి బైబిల్లో కూడా ఇదే అయింది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ కోసం చదవండి, కానీ తప్పులు కూడా ఉంటాయి అక్కడ, ఎందుకంటే అక్కడ వేరే దానికి దారితీస్తుంది సొంతం అని పెట్టడంలో. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇట్లా బైబిల్ను మార్చడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుని నమ్ము, దేవుడు నిన్ను సృష్టించారు కాబట్టి. బైబిల్ పఠనం నేను అడిగే ప్రశ్నలకి చేతులు ఎత్తొద్దు, జవాబు చెప్పొద్దు. ఎంతమంది మనం రోజు బైబిల్ ప్రార్థనాపూర్వకంగా చదువుతాం? నీ మనసుకు నీవే జవాబు చెప్పుకో. ఎందుకంటే ఒక లేమ్యాన్ చెప్పాడు నాకు, ఫాదర్ ఎప్పుడు కానీ ప్రశ్నలు అడగవద్దు, కొందరు చేతులు ఎత్తే వాళ్ళకేమో సుపీరియారిటీ ఉంటుంది, కొందరు చేతులు చేతగాన జవాబు చెప్పకపోతే వాళ్ళు ఫీల్, దే విల్ ఫీల్ బ్యాడ్ ఫాదర్ అని చెప్పారు. అందుకని నేను నాకు జవాబులు వద్దు. అంతరంగిక ప్రశ్న, అంతరంగిక జవాబు. ఎంతమంది మనం బైబిల్ చదువుతాం, పవిత్ర గ్రంథం అంటాం, ఎంతమంది కూర్చొని ధ్యానిస్తాం, ధ్యానించిన దాన్ని వ్యక్తీకరించుకుంటాము, వ్యక్తీకరించుకున్న దాన్ని దేవా అని మననం చేసుకుంటూ ఎదుగుతాం. ఆలోచించుదాం. రెండవ కాన్సెప్ట్ ఇదైన తర్వాత క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ జవాబు చెప్పొద్దు. ఎంతమందివి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం, నేను కూడా అందులో ఉన్నా, ఎంతమందివి నేను మంచి వ్యక్తిని అని చెప్పుకుంటారు అద్దం చూసినప్పుడు? ఎంతమంది చెప్తారు? ఆ గుండె ధైర్యం ఉందా? నాకు లేదు, మీకుందేమో కానీ. నా పేరు లూర్దు, లూర్దు యువర్ మంచోడివి అని ఎప్పుడన్నా చెప్పుకుంటానా? మనం దేన్నైతే మనం చెప్పుకుంటామో దాని మనలో ఉన్న ప్రతిభ నిదానంగా బయటకు వస్తుంది. నన్ను నేను ఊక తిట్టుకుంటూ నాలో ఉన్న సద్గుణాలని దుర్గుణాలుగా మార్చి చిన్న తీసుకుంటే ఆ విధంగానే ఉండిపోతాం. మరగుజ్జు లెక్క ఉండాలంటే నిన్ను నీవు కుదించుకో. కానీ దేవుని మనిషిగా ఎదగాలంటే నీలో ఉన్న మంచితనాన్ని గ్రహించు అని మనకు తెలియబడుతుంది. ఉదాహరణగా తీసుకుందాం. ఆదికాండం 1:4-18 ప్రతిసారి సృష్టిని చేసిన తర్వాత దేవుడు చూస్తాడు, అబ్బా బాగుందా అని అంటాడు. ఇది బాగుంది అంటాడు. కానీ సృష్టికి పైన అన్నిటికీ మకుటంగా చేసిన ఆదాము హవ్వని చూసి చాలా బాగుందన్నాడు. అదే నువ్వు పుట్టినరోజు, నేను పుట్టినరోజు నిన్ను చూసి నన్ను చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు చాలా బాగున్నావు అని అన్నాడు. నేను నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కొడుకువి, నీ యందు నేను అనురాగం కలిగి ఉన్నానన్నాడు దేవుడు. అప్పుడు చెప్పుకోవాలి నేను దేవుని బిడ్డ అని. ఆ పరమేశ్వరు అదే చెప్పింది, ఆమె గ్రహించింది.
దేవుడు సృష్టించింది జీవించటానికి, ఆ జీవం పూర్తిగా జీవించటానికి అన్నట్టు ఆ పరమేశ్వరు చెప్పింది. అదే అంశం మనం జ్ఞప్తి చేసుకుంటున్నామా? ఎక్సర్సైజ్ ఏం చేయాలి తెలుసా మీరు? రోజు అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటారు? చూసుకున్నప్పుడల్లా నీ పేరేమమ్మా ఏం చెప్పడానికి కూడా మనం భయపడతాం కొన్ని సందర్భాలు. సరే పరమేశ్వరి అనుకుందాం. పరమేశ్వరి, నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకోవాలా? దేవా, నువ్వు నన్ను సృష్టించినావు, నాలో మంచితనం ఉంది, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుకోవాలా? మేడంని మేడంని సృష్టించిన తర్వాత చాలా బాగుంది అన్నాడు అంటే ఆయన సృష్టి, ఆయన రూపంలో ప్రతిరూపంలో చేశాడు కాబట్టి ఆయన ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. మనం దాన్ని కుదించటము లేకపోతే నిందించటము మన సృష్టికి వ్యతిరేకం. అదే ఫాదర్ చెప్పిన రవీంద్రనాథ్ ఠాగూర్ పోయంలో మనకు చెప్పబడింది. మరి మీరేమంటారు? రోజుకు ఒక 10-20 సార్లు ఐఆమ్ గుడ్ అని చెప్తారా? వై? ఎందుకంటే బికాస్ గాడ్ ఈజ్ గుడ్. జస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం పాటించండి. ఐఆమ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్, ఐఆమ్ గుడ్. సే దాట్. గాడ్ ఈజ్ గుడ్, ఐఆమ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్, ఐఆమ్ గుడ్. ఈ విధంగా మనం మనల్ని మనం 10 సార్లు చెప్పుకుంటే మానసికంగా కూడా అది మనకి పై పనిచేస్తుంది. 7 సార్లు ఆ విధంగా చెప్పారు అబ్రహాము మోషే. మోషే మొట్టమొదటి 120 సంవత్సరాలు జీవించాడు. 120లో మొట్టమొదటి 40 ఏండ్లు ఐగుప్తు దేశంలో రాణి నివాసంలో నివసించాడు ఆమె కొడుకుగా. ఆయన అనుకున్నాడు నా అంతటోడు లేడని. తర్వాత 40 సంవత్సరాలు ఎడారిలో నివసించాడు. నేను ఎవరిని ఎవరిని కాదనుకున్నాడు. ఆఖరి 40 సంవత్సరాలు ఎవరిని కాదనుకున్నోడిని దేవుడు ఏ విధంగా వాడగలుగుతాడు అని ఆయన రక్షకుడుగా ఐగుప్తు రాజ్యానికి పంపి అక్కడ ఒక రక్షకుని చేశాడు, లీడర్గా చేశాడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా చెయ్యొచ్చు. మనం కొన్ని సందర్భాల్లో నాంతో లేరనుకున్నాం, కొన్ని సందర్భాల్లో నాంత దరిద్రుడు లేరనుకుంటాం. ఆ దరిద్రునే దేవుడు తీసుకొని మార్చగల శక్తి ఈ దైవవాక్కుకు ఉంది, దేవునికి ఉన్నది, ఆత్మకున్నది. కాబట్టి మీకు టైం దొరికితే కొలాసీలు రాసిన లేఖలో ఆ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్, ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియన్ ఎలా ఉండాలి, 2:3-11 చదవండి. దైనిక జీవితంలో ఎలా ఉంటే మనం ఒక దేవుడిగా వెలుస్తాము. 8వ కీర్తన మనకేం చెప్తుంది? గ్రేట్ ఈజ్ యువర్ నేమ్ లార్డ్, ఇట్స్ మ్యాజెస్టీ. యూ హ్యావ్ క్రియేటెడ్ మ్యాన్ లిటిల్ లెస్ దాన్ ఎన్ ఏంజల్ ఆర్ గాడ్. డూ యూ బిలీవ్ దట్ వీఆర్ ఆల్ గాడ్స్ అండ్ గాడ్స్ చిల్డ్రన్? ఇఫ్ యూ బిలీవ్ అవర్ వరల్డ్ వుడ్ బి మచ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ టుడే, అవర్ ఫ్యామిలీస్ వుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ టుడే, అండ్ అవర్ కమ్యూనికేషన్ విత్ అదర్స్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ టుడే, అండ్ అవర్ కంట్రీ వుడ్ బి మచ్ బెటర్ ఇఫ్ ఓన్లీ వి రియలైజ్డ్ దట్ వై వీఆర్ క్రియేటెడ్, హౌ వీఆర్ క్రియేటెడ్. ఇట్ ఈస్ దట్ థింగ్ దట్ విల్ మేక్ అస్. అండ్ ఇఫ్ సెయింట్ యాంటనీ డిడ్ అండ్ హి బికేమ్ సో ఫేమస్ ఎ పర్సన్, ఇట్ వాజ్ ఓన్లీ ది యాటిట్యూడ్ ఆఫ్ హోలీనెస్, ది యాటిట్యూడ్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ అండ్ ఎ గ్రేట్ ప్రీచర్ హీ వాస్. You and I may not have the same chances that he had, but you and I have enough chances to make Christ live in and through us, each one. The choice is yours, my friends. నిర్ణయం మీది పనిచేయడం నా మన నీ వంతు నా వంతు అని యేసు ప్రభు చెప్తాడు. మరి ఏమంటారు? ఆయన భక్తులుగా వచ్చాము. నేను చిన్నగా ఉన్నప్పుడు చదివేటప్పుడు క్లాసులో ఒక అబ్బాయి ఉండే బలవంత్ అని. ఆ రోజుల్లో దేవానంద్ ఫేమస్. ఆయన డ్రెస్ చేసినట్టు చేసుకునేవాడు, ఆయన తల దూకున్నట్టు దూకునేవాడు, ఆయన నడిచినట్టు నడిచేవాడు.
Can you and I be a true, honest human being and a Christian by trying to imitate Jesus? Paul did that. It's not impossible. Imitate me as I imitate Christ. Anta dhairyanga cheppagaligadu. Mari nuvu cheppagalugutava? Nenu cheppagalugutana? Alochinchandi. సర్వశక్తుల సర్వేశ్వరమేకే సర్వదా స్తుతి స్తోత్రమయమలు కలుగునుగాక. మీరెక్కలను మాటన మమ్మందరిని తీసుకొని మా జీవితయానంలో ఏ విధంగా నడిచేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ విధంగా మీరు పునీత్ అంతోని వారిని ఆశీర్వదించి ఆయనను వక్తగాను ప్రవక్తగాను అద్భుతాలు చేసే వ్యక్తిగాను ఇతరులకు సహాయపడే వ్యక్తిగాను ఇతరుల సేవలో నిమగ్నుడైన వ్యక్తిగాను మీరు సరిదిద్దారు. అదేవిధంగా మేము మా కుటుంబాల్లో మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని గౌరవిస్తూ మేము కూడా ఎదిగేటట్లు మీ పవిత్రాత్మను మాపై పంపి మమ్మల్ని పునీతులుగా చేయమని మేము వర్తిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రిదేవా. పవిత్రాత్మ సర్వేశ్వర, ఆనాడు ఏ విధంగా అంధకార జలములపై అయోమయంగా ఉన్న జలములపై మీరు ఆవరించి దాని నుండి నూతన వెలుగును పుట్టించారు, అదేవిధంగా ఇక్కడున్న ఈ మా భక్తులందరి మీద మీ పవిత్ర మీరు మాపై వచ్చి మానవ ఉన్న చీకటిని తొలగించి దైవ ప్రజగా మరల్చమని మరల్చి దేశ కళ్యాణానికి, మానవ కళ్యాణానికి, కుటుంబ కళ్యాణానికి, వ్యక్తిగతంగా మా కళ్యాణానికి కూడా దోహదపడినట్లుగా మమ్మల్ని దీవించండి. పితాపుత్ర పవిత్రాత్మ ఎల్లప్పుడూ మహిమయందు మనల్ని ఉంచుకొనుగాక. నాలోన ఈ జీవం ఉన్నంత వరకు నీ కోసమే ఇలా జీవిస్తును. నాలోన ఈ జీవం ఉన్నంత వరకు నీ కోసమే ఇలా జీవిస్తును. జీవించిన మరణించిన జీవించిన మరణించిన నీ సాక్షిగా ఇలా నిలుతును. నీ సాక్షిగా ఇలా నిలుతును. నాలోన ఈ జీవం ఉన్నంత వరకు నీ కోసమే ఇలా జీవిస్తును. నాలోన నీ కోసమే ఇలా జీవిస్తును. సోదరి సోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. ఏరిన వారం శుద్ధిను మన యొక్క ఈ వారసత్వం తిరిగి ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ఏలిన వార, మీకు అర్థమైన వాటిని సాటించుచు మీ పరమరహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజ్య భావంతో మేము అర్పించునవి మాకు రక్షణదాయకముగా మారున్నట్లు కరుణించమని ప్రార్థించున్నాము. మా ఏళ్ళవారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట. ఏలిన వార, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ప్రతి చోట మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరం లేదు. మేము మీకు వందనములు అర్పించవలేనని మాలోని కోరిక నీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరలోకములతో దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమైన హోసాన్న మహోన్నతమైన హోసాన్న పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు సర్వ పవిత్రత కూటై మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ వ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున మా కొరకు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగానే భోజన అనంతరం పాత్రములు అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును సాధెదము మీరు మరణ కనుక తండ్రి యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఏలిన వారా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు మా ఫ్రాన్సిస్ పాపు గారిని బాల పీఠాధిపతులను గురువులందరితో కూడా మమ్మును మీరు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు ఉత్థానమవుదని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు మా అందరికీ దయచూపుడు దేవుని కని తెలుగు మరియమాతోను పునీత యోసెఫ్ గారితోను పునీత అంతోని వారితోను పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము వారి ద్వారా వారితో Thank you.
మన రక్షకుడు ఎంతగానో ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలం వల్ల ఆయన అపోస్తలులకు నేర్పిన ప్రార్థనను భక్తితో చెప్పుకుంటూ అందులో ఉన్న వివరాలని నెమరు వేసుకొని ముఖ్యంగా క్షమించే ప్రార్థన నీకు నాకు వర్తించేటట్లుగా ఆయన ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొక్క అప్పుడు వారిని మన్నించినట్లు అప్పులను మన్నించండి, మమ్మ శోధన ప్రవేశపడక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చున్నాను, నా సమాధానం మీకు వసుకొచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచ్చించిన ఏళ్ళ వారనే క్రీస్తువ, మా పాపములను పాటింపక మీ శ్రభ శ్రీసభ విశ్వాసమును ఇక్కడ గుమిగూడిన మీ ప్రజల విశ్వాసము కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మా అందరికీ శాంతి సమాధానం దయచేయుడు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించేడు వారా, ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధాన సంజ్ఞ తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములు తొలగించు ప్రభువా మాకు దయచెప్పండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములు తొలగించు ప్రభువా మాకు దయచెప్పండి. ఇదిగో ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. అతని విందునకు పిలువబడిన మనమంతా ధన్యులము. పాత్రుడను కాను ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందింది. మధురం మధురం ఈ విందు మరపురానిది విందు, మధురం మధురం ఈ విందు మరపురానిది విందు, పరమ ప్రసాదం ఈ విందు పరమును చేర్చును మన ప్రభు, పరమ ప్రసాదం ఈ విందు పరమును చేర్చును మన ప్రభు. మధురం మధురం ఈ విందు పురాణిది ఈ విందు, తీర్చును ఈ విందు ఆత్మల నింపును ఈ విందు, ఆకలి తీర్చును ఈ విందు ఆత్మల నింపును ఈ విందు, జీవము నీచును ఈ విందు జీవింపచేయును, జీవము నీచును ఈ విందు జీవింపచేయును. మధురం మధురం పురాణిది ఈ విందు, మధురం మధురం ఈ విందు
పరపురాణిది ఈ విందు పరమ ప్రసాదం ఈ విందు పరమును చేర్చును నందు పరమ ప్రసాదం పాపును ఈ విందు తెలుగును ఇచ్చును ఈ విందు చీకటి పాపును ఈ విందు తెలుగును ఇచ్చును ఈ విందు ప్రేమతో నింపును ఈ విందు ప్రేమింపచేయును ఈ విందు సర్వశక్తి గల ఓ సర్వేశ్వర మా తండ్రి, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా మీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణించమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను మీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహించుము. ఇక్కడ గుమిగూడిన మీ ప్రజలందరినీ ఆశీర్వదించి వారిలో నున్న ప్రతిభను వారు మీతో సహకరించి బయలుపరచినట్లుగాను వారి జీవిత విధానము అంతోని వారి జీవిత విధానం వలె ఉండి లోకానికి ఒక చిన్న వెలుగ్గా ఉండేటట్లుగా మమ్మందరిని దీవించండి. ఈ మనవి మా నాదరైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వేరిన వారు మీతో నందురుగాక. మీ ఆత్మతో నందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అందరికి వందనములు. గాడ్ బ్లెస్.